ఓరిని ఇంత కొడితే కాంగ్రెస్ది, తుమ్మితే దగ్గితే ఊసిపోయే సర్కారేనట. అసలు వాళ్ళు ఎన్ని రోజులు పవర్లు ఉండేది కూడా గ్యారంటీ లేదట. అయ్యో పాపం, మొన్ననే కదా పవర్లకు వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే పవర్లకు వెళ్ళి ఎట్లా తీసేస్తారు అనే డౌట్లుంటే ఓసారి బీజేపీ లీడర్ లస్మన్నను అడుగుదాం. ఏం లస్మన్న, జర తయారుగుండు, నీ ముచ్చటకాడికే వస్తున్నాం. అవు లస్మన్న, ఈ కాంగ్రెస్ సర్కార్ ఉంటుందా ఊడిపోతుందా చెప్తా అంటే గానే జర చెప్పరాదు. చూడు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చెప్తుంది మీరు చూడండి. మేమేం అవసరం లేదు, వాళ్ళ వ్యవహారం దుస్తులు పెడుతుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మంత్రుల భాష అయ్యిందని. మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరి ప్రమేయం ఉండవలసి వస్తుంది. ఇవాళ హిమాచల్ లో ఏం కాదు చెప్తుంది, వాళ్ళ మంత్రి చెప్తున్నాడు. రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదనడానికి ఏమి మీకు అనుమానం ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది. అగో ఇన్నరా, కాంగ్రెస్ సర్కార్ తుమ్ము తూసిపోతుందట. అసలు వాళ్ళ సర్కారు వడగొడుతందుకు వేరే వాళ్ళు ఎవ్వరు అవసరం లేదట. మంత్రుల మాటలు చూస్తేనే అది అర్థమవుతుంది అని చెప్తున్నాడు లక్ష్మణ. పాపం కాంగ్రెస్ లీడర్లకు చేతుల పవర్ లేక 10 ఏళ్ళు ఆయే కదా, ఈ ఒక్కసారిగా చేతులకు పవర్ వచ్చే వరకు ఆగుతలేరట. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే మొత్తం ఎట్టను ఆయ తాయి వేస్తున్నాడట. వాళ్ళ ఉరుకులాటనే వాళ్ళ కొంప ముంచుతుంది అని అనబట్టి లక్ష్మణ. ఇటనెవరో విలేకరు ఉండి, అవును సారు కాంగ్రెస్ సర్కార్ పడిపోతుంది అని అంటారు కదా, మరి ఎప్పుడు పడిపోతుంది ఎట్లా పడిపోతుంది అని అడిగితే ఏమో చెప్పలేం. కర్ణాటక లెక్క అవుతుందో హిమాచల్ ప్రదేశ్ లెక్క అవుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయి ఎక్కడదక్కడైనాక మాత్రం తెలంగాణలో సర్కార్ కుప్పగూలుడు పక్కనట. లక్ష్మణ కావాలన్నాడా, తెలుసన్నాడా, తెలియకన్నాడా మనకు తెలియదు, కానీ ఆయన మాటలు అయితే పెద్ద దుమ్ము దుమారం లేపుతున్నాయి. ఎందుకంటే సాన్ రోల్స్ అంది సీఎం సార్ కూడా అంటుండు కదా, ఈ గవర్నమెంట్ ఊలగొడతారట కదా చూసుకుందామని. మొన్నటికి మన చేవల సభలు కూడా గట్టిగానే చేసుకున్నాడు, మా సర్కార్ వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఉంటుందా ఊసిపోతుందా అని సన్నాసులు కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎవడొస్తాడో రాండ్రి, వచ్చి టచ్ చేసి చూడ్రి అని సవాల్ చేసిండు. రేవంత్ సార్ సవాల్ కు బీఆర్ఎస్ లో ఎవ్వరు ఇప్పటిదాకా కౌంటర్ ఇయ్యలే, కానీ బీజేపీ లక్ష్మణ ఇట్లా కూలిపోతుంది అనే వరకల ఇంకా ఏదో పెద్ద కథనే జరుగుతుందిరో అనే గుసగుసలు పెట్టుకుంటూ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు. కానీ చూసిరుగా సారేం చెప్పిండో, ఈ ముచ్చట్ను ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పురి పోరిగా.